राष्ट्र प्रधान जलाशय नेल्लूर जिल्ला सोमशील जलाशय निवड़ों ने 5000 क्यूसेक्यूल नीति अधिकार दिगक विदार नीति दिगक विदर्भंग जलाशय दिगव पेन परिवाहक ग्राम प्रजुन इपटे अधिकार अप्रम कार्यक्रम में स्थाक मंत्री मेकपाटी गौतम रेड्डी जिलाक चंद्र सर्वेपल्ली एमएलए काकानी गोवर्धन रेड्डी पलूर पागो नीति విడుదల అనంతరం మంత్రి మేకపాటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏడాది జలాశయం నిండుకోవడం జిల్లాలోని అన్ని చెరువులకు నీటిని నింపి దిగువకు నీటి విడుదల చేయడం పరిపాటిగా మారుతుందని మా ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని తెలిపారు. జలాశయం ముందు వైపున ప్రస్తుతం కొద్దిపాటి మరమ్మతులు ఉన్నా కూడా అది రిజర్వాయర్కు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి కాదని మంత్రి తెలిపారు. జలాశయంలో నీటి నిల్వ పెరగడం జిల్లాలో రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాసనసభ్యులు ఆనం కాకాని తెలియపరిచారు. ఈరోజు మనకి సోమశిల ప్రాజెక్ట్ ద్వారా ఇటు నెల్లూరు జిల్లాకు అటు అ పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా అలాగే కన్నలేరు ద్వారా డ్రింకింగ్ వాటర్ టు తిరుపతి సారీ మన చెన్నై గావచ్చు అలాగే తిరుపతి గావచ్చు ఈ రోజు ఇవన్నిటికి కూడా వర్షాలు పుష్కలంగా వచ్చాయి కాబట్టి ఈ రోజు మనం ఇవన్నీ కూడా మనం పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు రైతులందరూ కూడా కరువు ఎదురు చూస్తే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజు 3 కంటిన్యూస్ గా 3వ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు కూడా నీళ్లు అందించే బాధ్యత ఆరో ఈ రోజు దేవుళ్ళు వాళ్ళు చల్లని దీవంతో ఈ రోజు రైతులను చూశారు. ముఖ్యంగా గతంలో మనకి చూసిన ఆయకట్టు ఏదుందో పోయిన సంవత్సరానికి ఆ పెద్ద ఫస్ట్ సంవత్సరానికన్నా 2వ సంవత్సరానికి మనం దాదాపు అధికంగా ఆయకట్టు కన్నా ఎక్కువగా మనం నీళ్లు అందించాము. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఆయకట్టుకి అందించే ఏర్పాట్లు ఉన్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఒక బోనస్ ఇయర్ గా కన్వర్ట్ కాబోతుందని కూడా సభముఖంగా తెలుపుకుంటున్నాను. ఇది గత ఫ్లడ్ లెవెల్లో మనకి సోమశిల ఫ్లడ్ వాటర్స్ అప్పుడు దాదాపు 4 లక్షల క్యూజెక్స్ మనం రిలీజ్ చేసినప్పుడు డౌన్ స్ట్రీమ్ ఆప్రాను ఆ రోజు కొంచెం ఫ్రాక్చర్డ్ రాక్ వల్ల మనకి